ఏంటి చేతిలో జార్ ఏంటి? మీకోసమే ప్రత్యేకం. అవునా? రెమెడీ. రెమెడీయా? దేనికి రెమెడీ? మనీ మంత్ర. మనీ మంత్ర, మన మనీ మంత్ర సిరీస్ లో ఇంకొక రెమెడీ. అయితే అందరు అనుకోవచ్చు ఏది చెప్తున్నారు, ఏది ఫాలో అవ్వాలని చెప్పి. ఏదైనా కానీ ఫాలో అవ్వచ్చు, అన్ని ఈజీ రెమెడీసే కాబట్టి. ఇప్పుడు మొన్న మనం 10 రూపీస్ పిరమిడ్ రెమెడీ చెప్పాం. అది మామూలుగా బీరువాలో పెట్టేసుకోవడం, దేవుడి దగ్గర పెట్టడం, ఒకసారి తీసుకొని డైలీ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోవడం. ఇందులో ఏంటంటే జస్ట్ ఈ మూత ఓపెన్ చేస్తే చాలు అన్నమాట రోజు, ఒక 21 డేస్ కంటిన్యూగా. 1 రూపీ కాయిన్స్ తీసుకోండి, కంటిన్యూగా ఒక 21 కాయిన్స్ ఉండాలన్నమాట మన దగ్గర. 1 రూపీవి సేమ్ ఉంటే చాలా మంచిది. సేమ్ అంటే అంటే కొత్త కాయిన్స్ పాత కాయిన్స్ అని ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కొత్తవి పాతవి అని వేరువేరుగా ఉన్నాయి. అలా అన్ని కొత్తవి తీసుకోవచ్చు, అన్ని లేకపోతే అన్ని పాతవి దొరకడం కష్టమేమో, అన్ని కొత్తవి తీసుకోండి. ఇంకోటి 2 రూపీస్ కాయిన్లో ఇట్లా థంబ్నెయిల్ పెట్టి ఉంటుంది ఒక కాయిన్, ఇట్లానే ఉంటుంది వెనకాల, అది చాలా మంచిది అన్నమాట. అవునా? ఆ 2 రూపీ కాయిన్స్ అన్ని కూడా 2 రూపీ కాయిన్స్ తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ ఏవైతే తీసుకున్నా కూడా 21 కాయిన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకొని ఈ జార్ని మనం ఎప్పుడు కూడా ఏదైనా కొత్తది చేసేటప్పుడు ఏం చేస్తాము, ఒక అగరబత్తీలు 2-3 వెలిగించేసేసి ఆ ధూపం చూపిస్తాం జార్కి, ఇంకా కొంచెం ఇట్లా లోపల కూడా బయట అంతా కూడా మనం ఎక్కడైతే ఈ జార్ని పెట్టదలుచుకున్నామో అక్కడ కూడా ధూపం వేసేసి లివింగ్ రూమ్లో ఆగ్నేయం వైపు పెడితే చాలా మంచిది జార్. లివింగ్ రూమ్లో ఆగ్నేయం వైపు, మామూలుగా జనరల్గా మనకి తెలిసిందంటే ఆగ్నేయం వైపు వంటిల్లు ఉంటుంది అక్కడ మనం చేయలేం కదా, జిడ్డు అంతా పడిపోతూ ఉంటుంది. అందులో ఆగ్నేయం వైపు ఆగ్నేయం మూల పెట్టాలన్నమాట, అది కష్టమవుతుంది చాలా. సో లివింగ్ రూమ్లో ఆగ్నేయం వైపు పెట్టాలి. ఎలా తెలుస్తుంది హాల్లో ఆగ్నేయం ఎక్కడ ఉంటుంది? ఈశాన్యం ఉంటుంది కదా, ఈశాన్యం పక్కనే ఆగ్నేయం ఉంటుంది. ఈశాన్యం పక్కనే ఆగ్నేయం, ఈస్ట్ వైపు నుంచి అండి. మీ మొబైల్లో ఇప్పుడు అందరికి కంపాస్ ఉన్నాయి కదా, కంపాస్ ఉంటుంది కదా, ఈస్ట్ వైపు నుంచొని కొట్టండి. మీకు రైట్ సైడ్ మీకు రైట్ సైడ్ ఆగ్నేయం వైపు అవుతుంది అన్నమాట, లెఫ్ట్ ఏమో ఈశాన్యం అవుతుంది. కంపాస్ పెట్టి చూస్తే ఈస్ట్ ఎటు ఉందో అటు తిరగండి మీరు, తిరిగితే రైట్ సైడ్ మీకు చూపిస్తుంది కూడా, సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నట్టుగా చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ ఏమో ఈశాన్యము, సౌత్ ఈస్ట్ ఏమో ఆగ్నేయం. సో సౌత్ ఈస్ట్ ఎటువైపు ఎస్ఈ అని ఉంటుంది, ఎస్ఈ అని ఎటువైపు ఉంటుందో అక్కడ లివింగ్ రూమ్ లో చక్కగా ఒక ప్లేస్ కంపల్సరీగా కబోర్డ్స్ లేకపోతే ఇట్లా గోడకి ఇట్లా ట్రయాంగులర్ షేప్స్ ఏమన్నా ఉంటాయి, లేదు అంటే కనుక అక్కడ ఒక చిన్న బల్ల వేసేసైనా ఈ జార్ బల్ల మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్లాస్ జార్ కదా అక్క, ఏంటి ఒకసారి కొంచెం పైకి పెట్టి చూపించండి. గ్లాస్ అదే, ఏం లేదు, నీట్ గా ముద్దుగా ఉందని తెచ్చాను. ఏదైనా అంటే ఒకటి ప్లాస్టిక్ ది కాకుండా గ్లాస్ అయితే కొంచెం మంచిది, ఇంకా అంటే నాచురల్ కదా, అందుకని సీసం నాచురల్ కాబట్టి, అంటే ఐరన్ అలాంటివి ఏం పెట్టుకోకుండా ఇది మంచిది అన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఇది నీట్ చేసేసుకొని ఆ ప్లేస్ అంత నీట్ చేసేసుకొని ఇది అక్కడ పెట్టేసి ఒక 1 రూపీ కాయిన్ ఇవాళ తీసుకుని ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, మీకు ఎక్కడి నుంచి డబ్బులు రావాలి, లేకపోతే మీకు సంపాదన పెరగాలి, మీ బిజినెస్ వృద్ధి అవ్వాలి, ఓకే, ఎక్కడ కూడా డబ్బు ఆగకుండా బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా మనీలో, ఆ బ్లాకేజెస్ అన్నీ పోవాలి, అంటే ఆటంకాలు అన్నీ పోవాలి, మాకు డబ్బు కంటిన్యూగా వస్తూ ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని ఒక కాయిన్ వేయాలి. వేసేసి మళ్ళీ మూత అక్కడే పెట్టేసేసి మళ్ళీ అక్కడే పెట్టేసేయండి జార్, సౌత్ ఈస్ట్ లో పెట్టేయాలి, పెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇవాళ మనం 10:00 చేస్తే రేపు కూడా 10:00 చేయాలి, అంటే రెడీగా మన అటెండెన్స్ అన్నమాట, డిసిప్లిన్ అండ్ అటెండెన్స్. మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఇలానే తీస్తాము, మళ్ళీ 2 కాయిన్ కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం జార్, ఇట్లా కంటిన్యూగా 21 డేస్ చేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, డైలీ 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 మనీ వృద్ధి పొందుతూ ఉంటుంది మనకి ఆ 21 డేస్. మీ దాంట్లో కూడా మార్పు కనపడుతుంది. అయితే ఇక్కడ మనము ఈ 520741 ఈ జార్ మీద రాసుకోవచ్చు. మళ్ళీ ఎలా రాయాలి అని అడగద్దు, పర్మనెంట్ మార్కర్తో రాసుకోండి. అయినా జార్ మీద పోతోంది అనుకుంటే ఒక స్టిక్కర్ పెట్టేసి ఆ 520741 రాసేసి దాన్ని ముట్టుకోకుండా తీయండి. ఓకే,
ఆ తర్వాత మనం వేసేటప్పుడు ఇది కూడా కౌంట్ 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 అని అనుకోవచ్చు, 5207411 అనుకోవచ్చు, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఈ జార్ని ఎప్పుడు కూడా అలానే ఉంచాలి ఆ సౌత్ ఈస్ట్ వైపు. 21 డేస్ అయిన తర్వాత మీకు రోజు పూజ చేసుకుంటారు కదా, రోజు ఒకసారి అక్కడ అగరబత్తి ధూపం చూపించేస్తే సరిపోతుంది. సో అయితే ఇప్పుడు ఆగ్నేయంలో పెట్టాలి అని అన్నారు మీరు. జనరల్గా ఉత్తరం వైపు ఉండాలి డబ్బులు, అది ఇది అని అంటూ ఉంటారు. కుబేర స్థానం కదా ఉత్తరం, ఉత్తరం కుబేర స్థానమే కరెక్టే, కానీ ఆగ్నేయం వైపు కూడా అంటే ఎప్పుడు నిరంతరం అగ్ని కావాలి అని అంటే ఏదన్నా సమిధి అనేది కంపల్సరీగా కావాలి కదా మనకి. సో ఈ ఇది మాత్రం సౌత్ ఈస్ట్ కార్నర్ వైపు పెట్టాలి. ఆగ్నేయం కూడా మీరు గమనించే ఉంటారు చాలామంది ఇళ్లల్లో ఈస్ట్ వైపు కాకుండా ఆగ్నేయపు ఈశాన్యంలో పెట్టుకుంటాం మనం దేవుడి గదిని. ఎందుకంటే చేసేది దైవ కార్యక్రమంలో ఎక్కువగా యూజ్ చేసేది అగ్ని కాబట్టి. సెకండ్ ఆప్షన్ అదే, ఈశాన్యం కాకపోతే ఆగ్నేయం దగ్గర ఈశాన్యంలో పెట్టడానికి ఇష్టపడరు చాలా మంది. ఎందుకంటే ఇట్లా మెట్లు లాగా వచ్చి బరువు అనేది ఏర్పడుతుంది మీకు దేవుడిది కూడా ఈశాన్యం ఈశాన్యం వైపు, అండ్ టోటల్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆగ్నేయపు ఈశాన్యం అనేది చాలా కరెక్ట్ దేవుడిని పెట్టడానికి ప్లేస్. ఎందుకంటే మనం దైవ కార్యక్రమం చేసేదంతా ఆల్మోస్ట్ అంతా అగ్నితో సంబంధించిందే. దీపం పెడతాము, హారతిస్తాము, అన్ని దానికి సంబంధించిందే. కాబట్టి అక్కడ బాగా కలిసి వస్తుంది అనేది నా అభిప్రాయం అనమాట. అండ్ బరువు ఉంటుందని కూడా, ఈశాన్యం బరువు అయిపోతుంది, క్లోజ్ అయిపోతుందని కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ఎందుకు సౌత్ ఈస్ట్ కార్నరే ఎందుకు చెప్పారు అని అంటే, మనకి సౌత్ ఈస్ట్లో మనం కిచెన్ పెట్టుకున్నాం కదా, ధాన్యాగారం అని అనుకోవచ్చు మనం. మనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అంటే మనం భోజనానికి సంబంధించినవన్నీ కూడా గ్రాసరీస్ అన్ని కూడా అక్కడే ఉంటాయి కదా. సో అట్లానే ఇది కూడా వృద్ధి చేస్తుంది అని నమ్మకం అనమాట. అందువల్ల మనం ఈ సౌత్ ఈస్ట్ వైపు పెట్టుకోవాలి. రైట్, ఎప్పుడు మొదలు పెట్టాలండి ఈ ప్రక్రియ? మంగళవారం కాకుండా ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు, ట్యూస్డే కాకుండా ఎప్పుడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో పీరియడ్ వచ్చింది అమ్మాయిలు అయితే ఏంటి పరిస్థితి ఒక్కసారి చూసుకోండి. 21 డేస్కి అయితే ఎవరికి రాదు కదా పీరియడ్, అయిపోయినా 5th డే నుంచి స్టార్ట్ చేస్తే బాధ లేదు కదా అప్పుడు. ఎగ్జాక్ట్లీ ఆగిన వాళ్ళు ఎవరైనా ఒక 2-3 రోజులలో మనకి అడ్డొస్తుంది అని అనుకున్న వాళ్ళు ఆగండి ఒక 2-3 రోజులు. కొంతమందికి పీసీఓడి తెలియదు, చాలా మందికి డేట్ అనేది వాళ్ళకి తెలియదు, 2-3 నెలలకు అంటే అప్పుడు ఇక తప్పదు. మధ్యలో వస్తుందో తెలియదు అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే, మధ్యలో ఆపుకొని కంటిన్యూ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూడా 21 కాయిన్స్ ఒకటేసారి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఒక్కొక్కసారి కాయిన్ దొరకకపోయినా సేమ్ కాయిన్ దొరకాలంటే చెప్పలేము కదా. సో సేమ్ కాయిన్స్ ముందే తెచ్చేసుకుంటే చాలా మంచిది అనమాట. రైట్, 21 డేస్ తర్వాత ఆ కాయిన్స్ ఏం చేయాలి? ఈ జార్ అలానే ఉంటుంది, మనీ జార్ మనది, ఇది ఆ ప్లేస్లో ఎప్పటికీ అలానే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు దానికి ధూపం అది వేస్తాము, 5207411 కూడా పోకుండా చూసుకుంటూ ఉంటాం అనమాట. రైట్, కానీ ఎప్పుడైనా గ్లాస్ జార్ కాబట్టి కింద పడి పగిలిందే అనుకుందాం, మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న పిల్లలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, బై మిస్టేక్ పడితే అలా అనుకుంటే కనుక కాపర్ది తెచ్చుకోండి. అయితే గ్లాస్ ఎందుకంటాను అంటే, ఇప్పుడు 5207411 రాస్తాం కదా, సీత్రుగా ఉంటుంది కదా, కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలా ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడన్నా అలా జరిగినా కూడా ఎప్పుడు బాధపడకండి. ఆ కాయిన్స్ అన్ని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇంకో జార్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఇప్పుడు 2 గూట్లో పెట్టామనుకోండి, పిల్లలకి ఎవరికి అందదు. అమ్మో, ఇప్పటి పిల్లలు చెప్పలేము, చైర్లు వేసుకుని, నా కూతురు అయితే చైర్లు వేసుకుని ఎక్కేసి ఏం తీస్తుందో కూడా తెలియట్లేదు, అన్ని తీసి పడేస్తాం. అటకాలు కూడా పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. అట్లా ఏమన్నా బాధగా ఉంది, అట్లా కొంచెం కష్టము అనుకుంటే ఏదైనా లాక్డ్ ఏరియాస్ లో కూడా పెట్టుకోవచ్చు, బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. బీరువాలు ఎప్పటికప్పుడు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక్క 21 డేస్ సౌత్ ఈస్ట్ లో పెట్టేసేసి కాయిన్స్ వేసేసి ఆ తర్వాత ఎంత మనం చెప్పినా బాధపడద్దు అని పగిలిన తర్వాత మాత్రం బాధ అనిపిస్తుంది. కాబట్టి అది తీసుకుని బీరువాలో పెట్టేసుకున్నా మీకేం పర్వాలేదు, వారానికి ఒకసారి దానికి ధూపం వేస్తే సరిపోతుంది. ఇది మనం మనీ జార్ అనమాట.
తప్పకుండా వృద్ధి అయితే వస్తుంది. ఎట్లయితే మనం 5207-41 మన మీద మనం రాసుకున్నామో అట్లనే గ్లాస్ జార్ మీద కూడా రాసేసి, వీలైతే కూడా కౌంట్ అని కూడా రాసుకోవచ్చు. ఇంకా మనం కావాలనుకుంటే అది ఆమె మనీ మ్యాగ్నెట్ అనుకుంటుంటే మీరు తప్పకుండా మనం మనీ మ్యాగ్నెట్స్ అవుతాం అనమాట. స్టీల్ డబ్బాలు పెట్టకూడదు అండి, స్టీల్ పెట్టకూడదు, నాట్ అలౌడ్. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా గ్లాసే ఇంపార్టెంట్. కాయిన్స్ స్టీలే కదా, కాయిన్స్ అంటే అవి తప్పదు మెటల్, మనం గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి వీఆర్ బౌండ్ టు డూ దట్, అంతే కదా. కానీ డబ్బాలు మాత్రం డబ్బా మాత్రం స్టీల్ యూజ్ చేయకూడదు అసలు, కాపర్ కానీ అసలైతే గ్లాస్, అది కాకపోతే కాపర్. అందుకే కొత్తవి తెచ్చుకోమంటున్నాను. కాయిన్స్ మరి పాతవి అనుకోండి, తుప్పు అదో మళ్ళీ క్లీన్ చేసుకోండి, చాలా ఉంటుంది. కాబట్టి కొత్తవి తెచ్చుకోండి కాయిన్స్. కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇంకా మీరు 2 రూపీ కాయిన్స్ ఇట్లా చేయి పెట్టి ఇట్లా గాజులు కూడా ఉంటాయి చక్కగా, అది అది ఉంటే గనక ఇంకా చాలా మంచిది. అలా పెట్టింది అన్ని 21 అవే ఉండాలా? అవే ఉండాలి, దొరుకుతాయి. దొరకవని అనుకోద్దు, దొరుకుతాయి ఖచ్చితంగా, ప్రయత్నించండి. ఎందుకంటే నేను హోమం చేయిస్తానని చెప్పాను కదా, ప్రతి నెల మేము హోమం చేయిస్తామని చెప్పాను కదా లక్ష్మీనరసింహ స్వామిది. నేను ఒకటి ప్రక్రియ చేశాను అనమాట, ఈ 1 రూపీ కాయిన్స్తో ఈ 2 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఇట్లా గాజువి, అవి పెట్టి ఒక 5 రూపీస్ లాగా రెండేమో 5 సంఖ్య చాలా మంచిదని చెప్పాను కదా మీకు, అందుకని 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్ అట్లా సెట్ లాగా చేసి మేమేం చేసామంటే కనకదార స్తోత్రంతో చదువుతూ అభిషేకం చేసేవాళ్ళం అనమాట, మంత్ర సహితంగా అభిషేకం చేసి వాటిని ఎవరికన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అసలు ఫైనాన్షియల్గా చాలా స్టబర్న్గా ఉంది మా పరిస్థితి అనుకున్నప్పుడు అవి ఇచ్చేదాన్ని ఆ 5 రూపీస్. నేను చాలా మార్పు కనపడింది ఇచ్చిన వాళ్ళకైతే మాత్రం. సో ఆ కాయిన్స్ మీద నాకు చాలా నమ్మకం. నాకు ఒకళ్ళు చెప్పారనమాట 2 రూపీ కాయిన్స్ ఎవరైతే ఇట్లా అమ్మవారు చేయాలని ఉంటుంది మీకు అసలు ఇలా పెడితే, నేను తేలేదు లేకపోతే చూపించేదాన్ని, ఇలానే ఉంటుంది సేమ్ థంబ్ ఉంటే ఇట్లా ఉంటుంది. సో 21 కాయిన్స్ ఒకటే ఉండాలి, అది 1 రూపీ అయితే 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కూడా పెట్టుకోవచ్చా? 5 రూపీస్ కంటే కూడా 1 రూపీ 2 రూపీస్కి చాలా వాల్యూ ఎందుకంటే 99 తర్వాత ఒక్క 1 రూపీ యాడ్ చేస్తే 100 అయిపోతుంది, అంత ఈజీగా మన పని అయిపోతుంది అని అర్థం. అర్థమైందా మీకు ఎందుకు ఆ 1 రూపీ 2 రూపీస్ అని అంటామంటే, ఇప్పుడు మొన్న నేను చెప్పింది కూడా 10 రూపీస్ కదా పిరమిడ్ చేసుకోవాలి అని చెప్పాను చూడండి, ఎందుకు అంటే ఆ కొంచెంతో పని అయిపోతుంది అనమాట. ఇంకా నేను మొన్న ఒక ఆటో అతను కూడా నాతో అంటే క్యాయమా 10 రూపాయ అయినా అది ఇదేనా అని అంటే, నేనన్నా నువ్వు అట్లా అనకు, కావాలంటే ఒక 10 రూపాయలు ఇయ్యి అని అడుగు, 10 రూపాయలే కదా అంటే 90కి 10 యాడ్ చేస్తేనే కదా నీకు 100 అయ్యేది, అట్లా నీకు కావాలంటే ఒక 10 రూపీస్ ఇయ్యండి అన్నాను. దాన్నే ఉంది ఓ 10 రూపాయలు ఏముంది అని అనకు, అంతే కదా. 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వాలంటే 99+1 crore అవ్వాలి కదా, అందుకని ఏంటంటే మనం చిన్న కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి తొందరగా మనకు తెలియకుండానే పనులు అయిపోతూ ఉంటాయి అనమాట చాలా. రైట్ అక్క, చాలా చక్కటి రెమెడీ చెప్పారు. సో ఒక్కళ్ళే 2-3 రెమెడీస్ ఫాలో అవ్వచ్చా? తప్పేముందమ్మా, తప్పేమి లేదు, చక్కగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అనుకోకుండా నిన్న చాలా మంది కమెంట్స్లో నేను చూశాను, చూద్దాము అనుకునే లోపల ఒకళ్ళ దగ్గర 100 రూపీస్ 786 ఉందిట, 10 రూపీస్ది 786 ఉందిట, ఒకళ్ళకి 20 రూపీస్ ఉందిట. మరి చూడండి అంటే ఏంటి, వాళ్ళకి యూనివర్స్ నీ పర్స్లో నేను ఉన్నాను నీకు హెల్ప్ చేయడానికి అని కనపడింది, కనపడింది అంటే ప్రకటితమైంది. అట్లా మనం ఏం తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇది చేసుకుందాం అనుకోండి, ఇప్పుడు 786 అయిన తర్వాత మీరు ఇది చెయ్యాలి అని చెప్పి ఇది చూసారనుకోండి, ఫర్ సపోజ్ 786 తర్వాత యూనివర్స్ మనకి చెప్తుంది అనమాట నువ్వు మనీ జార్ని మెయింటైన్ చెయ్యి అని చెప్పి. ఇది ఏమి లేదు, మీరు గమనించే ఉంటారు చిన్నప్పుడు మనకి, ఇప్పుడు పిల్లల కంటే గూగుల్ పేలు ఫోన్పేలు ఇచ్చి ఫోన్లు ఇచ్చాం కానీ చక్కగా ఉండేది కదా గల్లా డబ్బా. ఇది వరకు అయితే మట్టివి కూడా వచ్చాయి, అది విరగొట్టి తీసుకునేవాళ్ళం. అసలు ఎంత కుక్కి కుక్కి ఉండేవమ్మా, అసలు అన్ని డబ్బులు అంత చిన్న దాంట్లో అన్ని డబ్బులు ఉన్నాయా అనిపించేది అసలు. సో మనము అది పెద్దవాళ్ళు మనకి చెప్పినవన్నీ చాలా మంచివి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది రెమెడీస్ అవి చదువుతుంటే, ఓహో మనం నాట్ రెమెడీ